వైఎస్ సరిమలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక దానవాయిపేటలోని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి రావడంతో అన్ని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. దేవుడు చెప్పకుండా నేను ఎటువంటి అడుగులు వేయను. దేవుడు చెప్తే ఏమన్నా చేస్తాను. ఆయన ఏమి నాకు రాజబాబును వెళ్ళాడు అంటే నాకు ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే ఆయన జ్ఞాని, పొలిటికల్ గురించి అసలు ఆయనకున్న అవగాహన చాలా తక్కువ మంది. సో అసలు ఆయన కలిసి అసలు ఏంటి తెలంగాణ ఆంధ్ర అంటే ఏంటి అసలు ఏంటి సూచన మేరకు నేను రాజమండ్రి వెళ్తూ ఆయన అంకుల్ని కలిసి ఒక వ్యక్తితో అంటే ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక మీనింగ్ అనేది ఉండాలి. ఒక ఎంతో వర్క్ చేస్తేనే కదా దాని మీద వర్క్ చేస్తేనే కదా నేను మాట్లాడుతాను. ఆయనలో ఉన్న జ్ఞానము నాకు బాగా నచ్చుతుంది. ఆయనతో కొంచెం సమయం గడిపి కొంచెం జ్ఞానం, ఈ పొలిటికల్ జ్ఞానం ఎలా ఉంటుంది అసలు ఇది, నేను ఇప్పటివరకు పాలిటిక్స్లో ఇప్పుడు రాలే, నాకు తెలియదు పాలిటిక్స్ అంటే ఏంటి అసలు ఏంటి అని కొంచెం నేర్చుకోవడానికి వచ్చాను. రాజకీయాల్లో ఎప్పుడు ఉన్నాము, ఏమన్నా రాజకీయం ఉంటూనే ఉంటుంది కదా, చూసి నడుస్తూనే ఉంటుంది రాజకీయం. రాజకీయం అంటే మంచి చేయడం అనేది రాజకీయం కదా. మంచి ఒక మనిషి మంచి చేస్తే రాజకీయం అనుకోవచ్చు, తర్వాత ఛారిటీ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. రాజకీయం అనేది అదొక వ్యవస్థ. రాజకీయం చేసేవాళ్ళే చేస్తారు రాజకీయం. వచ్చి కొంచెం అసలు ఏంటి అవగాహన, ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ ఏంటి, ఏంటి ఏంటి ఏం నడుస్తుంది అంటే ఆయన ఒక బుక్ ఇచ్చారు నాకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అసలు ఏంటి ఏం చదవడానికి నేను బుక్ తీసుకోవడానికి వచ్చాను. ఏపీలో మీకే తెలుసు కదా మాకేముంది. ఎనీవే ఇక్కడ వెరీ హ్యాపీ నాకు అనిల్ మళ్ళీ రావటం, ఏం మారలేదు. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి రోజు గుర్తు చేశాడు. నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇలా మాట్లాడుకుంటుంటే న్యాచురల్గా అనేక విషయాలు వస్తాయి. అందులో మీకు మీకు చెప్పవలసినటువంటి విషయాలు ఏమి ఉంటాయి, సలహాలు ఉంటాయి, చేసే పనులు చేయొద్దని చెప్పిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చాలా పెద్ద లాంగ్ డిస్కషన్ కదా, లెంగ్థీ డిస్కషన్. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ బికాస్ అనిల్ ఈస్ ద సేమ్ అనిల్.